ఓ పక్కన శివసేన షిండే వర్గాన్ని నేను తేల్చేసినటువంటి నేపథ్యంలో షిండే ఇప్పుడు శివసేన చీఫ్ అయ్యాడు ఉద్దవ్ ఠాక్రే వాళ్ళు ఇప్పుడు షిండే మీద అనర్హత వేటు తేల్చమని చెప్పేసి సుప్రీంకోర్టును అడుగుతున్నారు మహారాష్ట్ర సీఎం ఏకనాథ్ షిండేతో పాటు శివసేన నుంచి ప్రయాణించిన మొత్తం నలభై మంది ఎమ్మెల్యేల అనర్హత అంశంపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా సుప్రీంకోర్టును ఉద్దవ్ ఠాక్రే వర్గం కోరి అనర్హత అంశం ఎటు తేల్చకుండానే షిండేతో నాటి గవర్నర్ బిఎస్ సీఎంగా ఎలా ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రశ్నించింది షిండే వర్గాన్ని అసలైన శివసేనకు గుర్తిస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఠాక్రే వర్గం దాఖలు చేసిన పిటిషన్ సీజీఐ జస్టిస్ టీవై చంద్రచూడ్ సారథ్యులను ఐదుగురు సభ్యుల ధర్మాసనం మంగళవారం విచారణకు స్వీకరించింది వద్దో తరపున సీనియర్ నేవద్ది కపిల్ సెబల్ రోజంతా వాదనలు వినిపించారు అనర్హత పిటిషన్పై వారంలోగా నిర్ణయం తీసుకోవాల్సిందిగా స్పీకర్కు సూచించాల్సిందిగా కోరారు ధర్మాసనం స్పందిస్తూ ఫిరాయింపు కేసులో స్పీకర్ నిజానికి ట్రిబ్యునల్ మాదిరిగా వ్యవహరిస్తారని అభిప్రాయపడింది ఈ వ్యవస్థ సరిగా పనిచేయడం లేదంటే రాజకీయ పార్టీలు పార్లమెంట్లో ఎప్పుడైనా చర్చించాయని ప్రశ్నించింది రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ఫిరాయింపులు నిరోధ చట్టం ప్రకారం ఫిరాయింపుల కేసులో స్పీకర్ ట్రిబ్యునల్ వ్యవహరించాలని పార్లమెంట్ నిర్ణయం సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కూడా దీన్ని సమర్థించిందని గుర్తు చేసింది రాజ్యాంగ సవరణ జరిగితే తప్ప ఫిరాయింపు కేసులో స్పీకర్ పాత్రను సవాల్ చేయడం అసాధ్యమని స్పష్టం చేసింది షిండే వర్గం చర్యలను కోర్టు సమర్థిస్తే ఫిరాయింపులు ప్రోత్సహించడమే అవుతుందని శిబాలు వాదించారు మూడొంతులు పైచికి సభ్యులు పార్టీని వీడారా లేదా అన్నది వేరే పార్టీలు విలీనమైనప్పుడు మాత్రమే తెరపైకి వస్తుంది షిండే వర్గం ఏకపక్షంగా పార్టీ ఊపిరి శాసనసభ పక్ష నేతను మార్చేయడం విశ్వాస పరీక్ష పెట్టించి నగ్గడం తమదే ఆశలైన అని చెప్పుకోవడం అందుకు ఈసీ ఆమోద మద్దడం ఇదంతా ప్రజాస్వామ్యం పట్ల అని అన్నారు వివాదంలో బుధవారం కూడా కొనసాగిపోతున్నాయి ఓ పక్కన ఆఫ్టర్ ఆల్ పదిహేడు మంది వాళ్ళకి మిగిలారు నలభై మంది అవతలకి వెళ్ళిపోయారు టూ ఇటు వచ్చిన తర్వాత ఇంకా ఈ పోచుకోలు ఈయన కపిల్ సిబల్ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తరఫున కేంద్ర మంత్రిగా కూడా పనిచేశాడు న్యాయ అంటాడు ఎట్లాంటి వాదనలు వినిపిస్తాడు ఎట్లాంటి అడ్డకోలు వాదనలతోనే పోయింది